హలో ఫ్రెండ్స్, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాల్టి వీడియోలో టేస్టీ స్వీట్ రెసిపీ చూడబోతున్నామండి. సగ్గుబియ్యంతో రుచికరమైన పాయసాన్ని తయారు చేసుకోబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ కొలతలతో నేను ఈ పాయసాన్ని చేసి చూపిస్తున్నాను. ఇలా గనక మీరు చేసుకున్నట్లయితే పాయసం చిక్కబడదు, 2-3 రోజులైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎమ్మీఎమ్మీగా తినేయచ్చు. సగ్గుబియ్యం హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకోవడానికి ఫస్ట్ సగ్గుబియ్యాన్ని నానపెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక బౌల్లో అరకప్పు దాకా లావు సగ్గుబియ్యాన్ని తీసుకుని వాటర్ పోసి ఒకసారి వాష్ చేసుకుని తిరిగి నీళ్లు పోసి ఒక గంట లేదా 2 గంటల పాటు నానపెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి, నెయ్యి కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, శనగ కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా వేసుకుని ఒకదాని తర్వాత ఒకటి వేసి దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నానపెట్టుకున్న 1/2 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల వాటర్ని వేసి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకుని ఈ నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకుని వేసేసుకోండి. సగ్గుబియ్యం వేసిన తర్వాత అడుగు అంటిపోకుండా గరిటతో మిక్స్ చేసుకుంటూ 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం మెత్తగా ఉడికిపోవాలి. ట్రాన్స్పరెంట్గా అయిపోయేంత వరకు సగ్గుబియ్యాన్ని ఉడికించేసుకోవాలి. సగ్గుబియ్యం ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 2 కప్పుల కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను వేసుకోండి. పాలు వేసిన తర్వాత పాలు తిరిగి పొంగొచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ పొంగు రానివ్వండి. ఇప్పుడు ఇందులోకి నేను కలర్ కోసం కొద్దిగా సాఫ్రాన్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను. మంచి రంగు వస్తుంది దీనివల్ల. ఇలా పాలు పొంగొస్తున్న స్టేజ్లో ఇందులోకి 1/2 కప్పు దాకా షుగర్ని వేసుకోవాలి. 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, దానికి కరెక్ట్గా 1/2 కప్ అయితే స్వీట్నెస్ సరిపోతుంది. మీరు తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకుని కూడా వేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ పంచదార అంతా పూర్తిగా కరిగిపోయి కొద్దిగా చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత 1/4 టీ స్పూన్ యాలకుల పొడి, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఒకసారి అంతా కలుపుకొని లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నేను ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఆ తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోండి. మరి ఎక్కువసేపు దగ్గరికి ఉడికించేస్తే పాయసం చల్లారిన తర్వాత మరికొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో మనం పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పాయసాన్ని వేడివేడిగా కానీ లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా కానీ మీరు సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పాయసంలోకి స్వీట్నెస్ కోసం పంచదారని వాడాను కదా, హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు పంచదానికి బదులుగా బెల్లాన్ని కూడా వాడుకోవచ్చండి. అయితే బెల్లాన్ని సపరేట్గా వేరే ప్యాన్లో మరిగించి కొంచెం పాకం వచ్చిన తర్వాత ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి ఫిల్టర్ చేసుకుని యాడ్ చేసుకుంటే పాయసం విరిగిపోకుండా ఉంటుంది. సో ఇలా సగ్గుబియ్యం పాయసాన్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి.